హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మనీ సినిమాలో ఓ పాట చెప్పినట్లు ఊరికే ఎవరు మెగాస్టార్లు అయిపోరు, దాని వెనుక ఎంతో కష్టం ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఒక స్థాయికి చేరుకున్నాక కోరుకున్న లక్ష్యం పూర్తయ్యాక ఏ మనిషి అయినా రిలాక్స్ అవ్వచ్చు. అలా చేస్తే మెగాస్టార్కు మామూలు వ్యక్తికి తేడా ఏముంటుంది? అందుకే చిరంజీవి గారు 64 ఏళ్ల వయసులోనూ చాలా క్లిష్టమైన సైరా నరసింహారెడ్డి పాత్రను ఎంచుకోవడం ఉదాహరణగా చెప్పొచ్చు. ఏదో కమర్షియల్ సినిమాలలో నటించి 4 రాళ్లు వెనుకేసుకోకుండా ఇంత సాహసంతో కూడిన రోల్ని ఛాలెంజింగ్గా తీసుకోవడం ఒక్క చిరంజీవి గారికే చెల్లింది. ఇప్పటికే టీజర్లోని విజువల్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం మామూలుగా లేదు. నిమిషం నరకే ఇన్ని గూస్ బాంబ్స్ ఉంటే రేపు తెరపై సినిమా చూసేటప్పుడు ఈలలతో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమనిపిస్తుంది. తాజాగా చిరంజీవి గారు సైరా టైంలో బాడీ ఫిట్నెస్ కోసం ట్రైనర్ దగ్గర తీసుకుంటున్న కఠినమైన శిక్షణ తాలూకు పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేలపై తలగడ లాంటి ఎలాంటి సపోర్ట్ తీసుకోకుండా చాలా రిస్కీగా అనిపించే మోకాళ్లతోనే కసరత్తు చేస్తున్న స్టిల్ చూస్తే ఎవరికైనా వామ్మో అనిపించక మానదు. ఇంత వయసులోనూ ఇలాంటివి చేయడం చూస్తే కొంచెం భయం వేయక కూడా మానదు. సైరా పూర్తి కావడం ఆలస్యం, తక్కువ టైంలోనే తన లుక్లో పూర్తి మేకవర్ చేసుకున్న చిరంజీవి గారి జోరు చూస్తేనే ఇంకో పాతిక తక్కువ కాకుండా చరణ్తో పోటీ పడుతూ సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందబోయే మూవీ కోసం రెడీ అవుతున్న చిరంజీవి గారు దాని తర్వాత మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ను కూడా లైన్లో పెట్టినట్లుగా సమాచారం. మొత్తానికి ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.